రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం మరికాసేపట్లో భాస్కర్ రెడ్డి బెయిల్ పై సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఏ7 గా ఉన్న భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ సునీత తన వాదనలు వినిపించింది అయితే ఎలాంటి ఆధారాలు లేకున్నా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ అతని తరపు న్యాయవాది వాదించారు ఇక భాస్కర్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఇవేళ తీర్పు వెల్లడిస్తామని తెలిపిన నేపథ్యంలో सीबीआई कोर्ट निर्णय पर सर्वत्र उत्कंठ నెలకొంది भास्कर रेड्डी बेल पै कासेपट्लो सीबीआई कोर्ट तीर्पु इव्वनुंది माजी मंत्री विवेक हत्य केसुलो ए7 गा उन्न भास्कर रेड्डी की बेल इव्वोद्दनु कोरुतू సునీత తన వాదనలు వినిపించింది అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ అతను తరపు న్యాయవాది వాదించారు ఇక భాస్కర్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఇవేళ తీర్పు వెల్లడిస్తామని తెలిపిన నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది